ओके फ्रेंड्स, सो मेरे इंस्टाग्राम रील वीडियोस लो इलांट एफेक्ट्स मेरे चूसे उन्टारो। सो इलांट सर्किल शेप लो ब्लर एफेक्ट एंड इलांट मेरे डायमंड ब्लर एफेक्ट मेरे चूसे उन्टारो। सो इलांट एफेक्ट्स मेरे मी इंस्टाग्राम रील वीडियोस लो एला ऐड जिसको लो चेप्तानो। अलागे मेरे इलांट एफेक्ट, सो इधर जैसे कुत्ते एफेक्ट, सो इलांट एफेक्ट एंड इलांट एफेक्ट, सो ये रेंड एफेक्ट ने कोड़ा एला ऐड जिसको लो चेप्तानो। डेफिनेट मेरे इलांट एफेक्ट ने मी रील्स वीडियोस लो ट्राई चेयंडी। सो मी रील्स वीडियोस की मंच एंगेजमेंट अयिते वस्तुंदन्नमाट। सो अयिते इलांट एफेक्ट्स मी रील्स की एला ऐड चेसुकोवालो ई वीडियोलो चेप्तानु। सो चाला सिंपल, जस्ट इक्कड इलांट एफेक्ट ऐड चेसुकोवालंटे मीकु कैपकट एडिटर ऐप अयिते कावालि। सो मी मोबाइल लो कैपकट एडिटर ऐप लेकपोवच्चु, अलागे इदि प्ले स्टोर लो कूडा अवेलेबल उंडदु। दीनि लिंक ई वीडियो यॉक्क डिस्क्रिप्शन लो उंटुंदि, अक्कड नुंचि इंस्टाल चेसुकोंडि। ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీని లింక్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇక్కడ థండర్ విపిఎన్ అని ఈ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో మీరు ఏ విపిఎన్ యాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ ఇక్కడ. సో మీకు నచ్చిన విపిఎన్ యాప్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి జస్ట్. సో ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మీకు సింపుల్గా మీరు మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇప్పుడు మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరల్గా నేను ఒక వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రీవియోలో చూసినట్టుగా ఇక్కడ రౌండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ డైమండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా సో మీ వీడియోని ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో లేదా ఎండింగ్ పొజిషన్లో ఎక్కడైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో మీరు మ్యాక్సిమం యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి అన్ని ఓపెన్ అవుతాయి. అందులో మనకి ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ హాలో బ్లర్ అండ్ డైమండ్ బ్లర్ అనే టూ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ హాలో బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా హాలో బ్లర్ ఎఫెక్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దీని ఇంటెన్సిటీ ఎంతవరకు కావాలో అంతవరకు విధంగా ఇంక్రీస్ చేసుకోవచ్చు. సో దీన్ని మ్యాక్సిమం ఒక 3 సెకండ్స్ లేదా 2 సెకండ్స్ వరకు మీరు ఈ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. తర్వాత ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ యొక్క స్పీడ్, తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇంటెన్సిటీ. ఓకే, సో ఈ విధంగా వాటిని అట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ హాలో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఎఫెక్ట్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ డైమండ్ షేప్లో బ్లర్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేసుకుంటే సేమ్ యాస్టిక్గా ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డైమండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో దాని క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ డైమండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఈ విధంగా ఈ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఈ విధంగా ఒక న్యూ ఎఫెక్ట్ అని చెప్పాను కదా ఇలాంటి, సో దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో బాడీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు సింపుల్గా మీకు ఇక్కడ ట్రెండింగ్ ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ రొటేషన్ స్వింగ్ అని. సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి. సో అది ఈ విధంగా అయితే మీకు వచ్చేసింది. సో అయితే మీరు కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ట్విస్ట్ని కొంచెం తగ్గించాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ మొత్తం 0 చేసుకోవాలి ఇక్కడ. ఇంటెన్సిటీ 0 చేసుకొని ఇక్కడ ఇక్కడ సైజ్ని కూడా కొంచెం తగ్గించాలి ఒక 20 వరకు. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా. అండ్ ఇలాంటి ఎఫెక్ట్ సో ఇక్కడ కొంచెం మీ వీడియోకి తగ్గట్టుగా ఈ ఎఫెక్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక కొత్త న్యూ ఎఫెక్ట్ అనమాట. సో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని దీన్ని డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఇంకొకటి వచ్చేసి నాకు ఈ ఎఫెక్ట్ అనేది బాగా నచ్చింది X6 రొటేషన్ అని. ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం న్యూ ఉంది అండ్ దీన్ని చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో యూస్ కూడా చేస్తున్నారు అనమాట. సో X6 రొటేషన్ అనే ఈ ఎఫెక్ట్ అనేది కూడా చాలా బాగుంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అనమాట. సో ఇది ఎక్కువగా ఇక్కడ యాటిట్యూడ్ రీల్స్ ఇలాంటి రీల్స్ కి ఈ ఎఫెక్ట్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ రీల్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఈ ఎఫెక్ట్ అనేది రీల్స్ కి బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది బాగుంది. ఓకే, దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ 3-4 ఎఫెక్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీ రీల్స్ వీడియోస్కి ట్రై చేయండి. సో మీ రీల్స్కి మంచి వ్యూవర్షిప్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్లో ఉన్నాయి. సో మీరు డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ని ట్రై చేయండి, మీ వీడియోలో 100% వైరల్ అవుతాయి.